మీరు చికెన్ ప్రియుల? వీకెండ్ లో కోడి కూరను ఇష్టంగా లాగించేస్తున్నారా? ఆహా, ఏమి రుచంటూ చికెన్ బిర్యానీని ఆరగిస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మీరు కొంటున్నది తాజా చికెనేనా లేక నెలల తరబడి నిల్వ ఉంచిందా? ఒక్కసారి ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నది చికెన్. చూస్తేనే వాంతులొచ్చే కుళ్ళిపోయిన కోడి మాంసం, తింటే రోగాలు కొనితెచ్చే పురుగు పట్టిన మాంసం. అనంతపురంలోని పలు దుకాణాల్లో ఈ చెడిపోయిన చికెన్ బయటపడింది. నగరంలోని కమలానగర్లో ఉన్న షాపుల్లో రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్, కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారుల ఆకస్మిక దాడుల్లో భారీగా కుళ్ళిపోయిన కోడి మాంసం దొరికింది. నెలల తరబడి ఫ్రిడ్జుల్లో నిల్వ ఉంచిన ఆ చికెన్ పూర్తిగా చెడిపోయింది. కుళ్ళిపోయి పురుగులు కూడా పట్టాయి. అలాంటి చికెన్ను హోటళ్లు ప్రజలకు విక్రయిస్తున్నాయి కొన్ని షాపులు. వారికి జరిమానా విధించి రెండు షాపులను సీజ్ చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా కోళ్లను దిగుమతి చేస్తున్న వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 150 కేజీల చికెన్ను సీజ్ చేసి మున్సిపల్ చెత్తలో పారబోశారు. కుళ్ళిన చికెన్ను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి చేటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ఇట్లాంటి వెరిఫికేషన్ ఆఫ్ ది హోటల్స్ కానీ మొత్తము ఇవన్నీ కూడా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ఇవాళ మన ప్రకాష్ నాయుడు గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మా హెల్త్ సిబ్బంది అందరూ కూడా ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎప్పటివరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి హైజీనిక్ వాతావరణంలో హైజీనిక్ ఫుడ్ అందించే వరకు కూడా జరుగుతుంది. దీన్ని కూడా పబ్లిక్ కూడా చెక్ చేయండి. మీరు ఒక 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 ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఇది ఇస్తున్నారు, ఒకసారి ఫ్రిడ్జ్ కూడా తీసి అందులో వాళ్ళు ఏదైనా నిల్వ నడిపిస్తున్నారా లేకపోతే మనల్ని మోసం చేస్తున్నారా అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇచ్చేసుకోవాలి. చూశారు కదా, ఇలాంటి కుళ్ళిపోయిన చికెన్ను తక్కువ ధరకు రోడ్ల పక్కన ఉండే షాపులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ బాగా కడిగి ఫుల్లుగా కారం మసాలా దట్టించి బాగా రోస్ట్ చేసి అమ్మేస్తుంటే అసలు విషయం తెలియక ఆహా ఏమి రుచంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు అమాయక జనం. చూశారుగా, తస్మాత్ జాగ్రత్త. చికెన్ కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించండి.